వెయిట్ ఈస్ ఓవర్ ఫైనల్లీ మన చేతిలో ఐఫోన్ 13 అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఐఫోన్ 13 అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో నేనైతే వైట్ కలర్ స్టార్ లైట్ కలర్ అయితే తెప్పించాను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ గా దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఎస్పెషల్గా లుక్ అండ్ డిజైన్ ఎవ్రీథింగ్ కెమెరాస్ గురించి ఎస్పెషల్గా ఎక్కువగా అయితే మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం, ఆ తర్వాతకి రిమైనింగ్ మాట్లాడుకుందాం. సో సింపుల్, ఈసారి వీళ్ళు ఎటువంటి కవర్ అయితే ఇవ్వలేదు, ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనకి చూడడానికి ఏం కవర్ అయితే ఇవ్వలేదు వీళ్ళు, గోగ్రీన్లో అయితే ఉన్నారు. చాలా సింపుల్గా నైస్, అసలు ఫీలింగే లేదు ఇది తీసినట్లు. సెకండ్, ఎస్. సో ఫైనల్లీ ఐఫోన్ 13 ఈజ్ హియర్. వావ్, స్టార్ లైట్, ఎస్పెషల్లీ నాకు స్టార్ లైట్ సో చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే మనకి మీరు చూడొచ్చు, సో చాలా వైటిష్గా ఉంది. ఇందులో ఇంకోటి సేమ్ మనకి పింకిష్లో కూడా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం పింక్ షేడ్ అయితే ఉంటుంది. బట్ ఇందులో ఫ్రేమ్ చూసినట్లయితే మనకి పింక్ షేడ్ అవుతుంది. బట్ ఎనీవే, డిజైన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో చూసినట్లయితే యాపిల్ ఎప్పుడో మానేసింది మనకి అడాప్టర్ ఇవ్వడం. సో బాక్స్లో చూసినట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది అండ్ పేపర్స్, కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది మనకి. అండ్ ఆ తర్వాతకి సింపుల్ మనకి టైప్ సి టు మనకి లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది. దట్స్ ఇట్. వీళ్ళు ఇంకా యూఎస్బి సికి అయితే షిఫ్ట్ అవ్వలేదు, బట్ హోప్ సో నాకు తెలిసి 14లో షిఫ్ట్ అవుతారేమో. ఇక మనం బాక్స్ అంతా పక్కన పెట్టి ఇక డైరెక్ట్గా మనం ఫస్ట్లీ మొబైల్ గురించి అయితే ఎక్కువగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఫిజికల్ చేంజెస్ కనుక మనం చూసినట్లయితే మొబైల్లో మీరు చూడొచ్చు. సో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అనేది ఇంతకుముందుతో పోలిస్తే మాత్రం ఇప్పుడు డయాగ్నల్గా తీసుకొచ్చారు. సో అఫ్కోర్స్ మనకి తెలిసిందే కెమెరాస్ ఏవైతే ఉన్నాయో కొంచెం బంప్ అప్ అయితే ఎక్కువయ్యాయి. కొంచెం 12తో కంపేర్ చేసినట్లయితే కెమెరాస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ దట్ మనకి ఏదైతే 12 ప్రో మ్యాక్స్లో యూజ్ చేశారో సెన్సార్ షిఫ్ట్ అనేది ఇందులో అయితే తీసుకొచ్చారు. సో దట్ మనకి వాళ్ళు అరేంజ్ చేయలేక ఇలా పెట్టారన్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓవరాల్గా మాత్రం అదొక్కటే బ్యాక్ సైడ్ నుంచి మనకి చేంజ్, బట్ ఎవ్రీథింగ్ మీకు ఫిజికల్గా మీరు పట్టుకున్న ఎవ్రీథింగ్ సైజ్, డిస్ప్లే, ఎవ్రీథింగ్ మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే నాచ్ సైజ్ అయితే వీళ్ళు 20% అయితే తగ్గించారు మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. బట్ కాకపోతే ఇది మనకి అంత యూజబుల్ అయితే కాదు, జస్ట్ మీరు బ్యాటరీ స్టాట్స్ అయితే చూడొచ్చు. అండ్ ఓవరాల్గా డిజైన్ కూడా మీరు చూసినట్లయితే సైడ్ ఫ్రేమ్ అంతా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అదే మీరు ఒకవేళ 13 ప్రో కానీ 13 ప్రో మ్యాక్స్ కానీ తీసుకున్నట్లయితే మీకు గ్లాసీ ఫినిష్ అయితే వస్తుంది అక్కడ, బట్ అది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. అది మీకు స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. అండ్ రేర్ సైడ్ చూసినా సరే మీకు ఇది గ్లాసీ ఫినిష్తో వస్తుంది కదా, అవైతే మీకు కొంచెం మ్యాటిక్ గ్లాస్తో వస్తాయి. బట్ ఓవరాల్లో డిజైన్ లుక్లో అయితే అంతే. మీకు ఇంకా 12కి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్స్ మీకు డిజైన్లో ఇక చూడడానికి లేదు, కెమెరా మాడ్యూల్ అండ్ నాచ్. దట్స్ ఇట్. ఇక మెయిన్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. డిస్ప్లే గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చూడొచ్చు మీకు డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. వీళ్ళు ఓలెడ్ ప్యానల్ అనే చెప్పొచ్చు, సింపుల్గా ఎక్స్టీఆర్ డిస్ప్లే అని చెప్తారు. సింపుల్ మనకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే మనం ఓలెడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఈసారి బ్రైట్నెస్ నిట్స్ అయితే పెంచారు వీళ్ళు, 800 బ్రైట్నెస్ నిట్స్ వారికి అయితే వస్తుంది. మీరు డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బెటర్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా ఇక్కడ బ్లాక్స్ కానీ ఎవరింగ్ మీరు చూసినట్లయితే డిస్ప్లేలో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం వీళ్ళు ఓన్లీ ఈసారి ప్రో వేరియంట్కి 13కి అయితే డిస్ప్లేలో కూడా చేంజ్ అయితే తీసుకొచ్చారు. అందులో వచ్చేసి మీకు హైయర్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. బట్ ఇందులో వచ్చేసి మనకి 120Hz అయితే లేదు, జస్ట్ మీకు 60Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు మీరు యూజ్ చేయకపోతే మాత్రం 90Hz కానీ 120Hz కానీ మీకు పెద్ద ఫరక్ అయితే ఉండదు. బట్ మీరు అది యూజ్ చేసి వస్తే మాత్రం ఖచ్చితంగా నోటీస్ అయితే చేస్తారు. బట్ స్టిల్ ఇచ్చుంటే బాగుండనేది ఖచ్చితంగా నా ఒపీనియన్ డిస్ప్లేలో. ఇక ఒకసారి సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాం మనం, సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో సౌండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. ఓవరాల్గా ఫస్ట్ ఫీలింగ్ మాత్రం మొబైల్ చేతిలో పట్టుకోగానే చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. బట్ వన్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే యాపిల్లో స్టిల్ 2021లో కూడా వీళ్ళు సైడ్ బెజల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా తగ్గించాలి. స్టిల్ వీళ్ళు కొంచెం బెజల్స్ అయితే ఎక్కువిస్తున్నారు, నాచ్ దేవుడర కానీ వీళ్ళు ఏదైతే బెజల్స్ ఉన్నాయో బెజల్స్ ఖచ్చితంగా తగ్గించుంటే బాగుండు అనేది అయితే నా ఒపీనియన్ డిజైన్ పరంగా. బట్ డిస్ప్లే కానీ సౌండ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ బెటర్ ఉంది. అండ్ నార్మల్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే A15తో వస్తుంది మీకు చిప్సెట్ ఇది.
A15 బయానిక్ చిప్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ మీకు ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ చిప్ సెట్ అనమాట, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ మీకు ఏదైతే 12 ప్రోకి దీనికైతే ఈసారి డిఫరెన్స్ తీసుకొచ్చారు, అందులో మీకు 5 కోర్ జిపితో వస్తుంది, ఇందులో మాత్రం మీకు 4 కోర్ జిపి ఉంటుంది. అఫ్ కోర్స్ స్టిల్ ఇది మీకు చాలా అంటే చాలా పవర్ఫుల్గా అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అండ్ దట్టు మీకు ఇది 5G తో వస్తుంది. ఆబ్వియస్లీ ఇది అడ్వాన్స్ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. 5G వచ్చా కూడా మనకి పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఆరామ్సే మీరు ఈ ఫోన్ని. అఫ్కోర్స్ ఐఫోన్ కంటే మనం 3 to 4 ఇయర్స్ అయితే యూజ్ చేస్తాం కదా, ఆరామ్సే మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. ఇక మెయిన్ థింగ్ ఏంది, అసలు కెమెరా గురించి మాట్లాడలేదని చూస్తున్నారా? సో మెయిన్ కెమెరా ఎందుకంటే వీళ్ళు మేజర్ చేంజెస్ ఏమైనా చేశారంటే ఇందులో మాత్రం కెమెరా కొన్ని మేజర్ ఫీచర్స్ తీసుకొచ్చారు, దట్టు మనకి సెన్సార్ షిఫ్ట్ తీసుకొచ్చారు. రైట్ సైడ్ మనం చూసినట్లయితే ఈసారి సేమ్ మెగాపిక్సెల్ కౌంట్, మనకి 12 మెగాపిక్సెల్ కౌంట్. సో రెండు కూడా మనకి 12 MP సెన్సర్స్ అయితే వస్తుంది, ఒకటి వైడ్ యాంగిల్ అండ్ ఒకటి మీకు నార్మల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను కెమెరా కనుక మీరు చూసినట్లయితే. సో మెయిన్ సెన్సార్ నుంచి మీకు తీసిన ఫొటోస్ ఇక్కడ అయితే చూడొచ్చు కొన్ని, ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. బట్ అఫ్కోర్స్ మీకు డెడికేటెడ్గా అయితే కెమెరా రివ్యూ అయితే చేస్తాను, దాంట్లో ఇంకెక్కువగా అయితే మాట్లాడతాను, ఎందుకంటే దీని మీదే మెయిన్ ఫోకస్ ఈ మొబైల్లో. సో ఖచ్చితంగా దీని గురించి డెడికేటెడ్గా వీడియో అయితే చేయాలి ఆబ్వియస్లీ, ఎస్పెషల్గా సినిమాటిక్ మోడ్ ఇలాంటివి అయితే ఉంటాయి కదా, సో వీడియో పోర్ట్రేట్ అని చెప్పుకోవచ్చు సింపుల్ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో ఆబ్వియస్లీ వీటన్నిటి గురించి కెమెరా రివ్యూలో అయితే మాట్లాడుతాను. బట్ ఇనీషియల్గా మీకు ఇక్కడ సినిమాటిక్ మోడ్లో ఎలా తీయొచ్చు ఏంటి అనేది ఇక్కడ కొన్ని షార్ట్స్ అయితే చూపిస్తాను, మీరు చూడొచ్చు సింపుల్గా మీకు ఫోకస్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వీడియో, వీడియో రికార్డ్ చేసాక కూడా మీరు మీ టైం ఫ్రేమ్ బట్టి అయితే మీరు ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు ఫోకస్ అనేది. అది చాలా అంటే చాలా ప్రో ఫీచర్ అని చెప్పొచ్చు ఆబ్వియస్లీ. అండ్ మీకు నార్మల్ 1x జూమ్ అయితే తీసుకోవచ్చు, ఇందులో మీకు ఎటువంటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు కదా. సో మీకు 12 ప్రో కానీ మ్యాక్స్ కానీ తీసుకుంటే అందులో మీకు అయితే టెలిఫోటో అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా వీడియో క్వాలిటీ కూడా మీరు 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ బేసిక్ శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను కదా, ఇంతే డీటెయిల్గా మాత్రం మీకు కెమెరా రివ్యూలో అయితే చెప్తాను. ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిందా యాపిల్ ఎప్పుడు వాళ్ళు ఎంత MAH బ్యాటరీ వాడారని అయితే చెప్పరు, సింపుల్గా అవర్స్లో అయితే చెప్పారు వీళ్ళు. 2.5 అవర్స్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు, బట్ ఈ క్లైమ్ మాత్రం చాలా ఎక్కువ. బట్ రియల్ టైంలో ఎలా వస్తుంది అనేది రివ్యూలో క్లియర్గా మీతో అయితే షేర్ చేసుకుంటాం. బట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యూజ్ అప్డేట్ అని చెప్పొచ్చు బ్యాటరీ విషయంలో. అఫ్ కోర్స్ ఇది మీకు కొంచెం మందంగా కూడా అవుతుంది, బట్ మీరు నోటీస్ అయితే చేయరు ఏదైతే 12కి 13కి మందం అనేది. బట్ స్టిల్ బ్యాటరీ అయితే పెంచారు వీళ్ళు, సో అదొకటైతే మేజర్ అప్గ్రేడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ విషయంలో కూడా. ఇది నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే. ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి కెమెరా రివ్యూ అండ్ మెయిన్ రివ్యూ. అండ్ కొనొద్దని చెప్పిన ఆబ్వియస్లీ బెటర్ అయితే ఉంటుంది, బట్ కెమెరా రివ్యూ అయితే చూడొచ్చు. మీకు బెటర్ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫుల్ రివ్యూ అనేది యాజ్ ఇల్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మెయిన్ ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు తీసుకురావడానికి ఎప్పుడు వెనకడే ప్రసక్తి అయితే ఉండదన్నమాట. సో మీ సపోర్టే ఇక్కడ మెయిన్. సో సపోర్ట్ చేస్తేనే ఏదైనా పాసిబుల్. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.